హాయ్ ఫ్రెండ్స్, ఎవరు మీలో కోటీశ్వరుల గురించి ఒక మళ్ళీ ఇంకొక వీడియో కామెంట్స్ రూపంలో ఎలా ఉన్నాయి ప్రేక్షకులది ఒకసారి వినిపిస్తానండి. మేడం, ఆన్లైన్ ఆడిషన్ జూమ్ మీటింగ్ లో అనే వాళ్ళకి అందరికి 3F కాల్ వస్తుందా? జూమ్ మీటింగ్ లో నాకు ఒక 10 క్వశ్చన్స్ అడిగారు, ఇంకా ఫోన్ ఫ్రెండ్ వివరాలు అడగలేదు, తీసుకోలేదు, అలా పూర్తి వివరాలు మేడం ప్లీజ్. జూమ్ మీటింగ్ లో మీకు ఆడిషన్ అయింది ఎగ్జామ్ కానీ, అండ్ 3F ఆడిషన్ ఎందుకంటే ఫైనల్ లిస్ట్ చేసుకుంటారండి వాళ్ళు, షార్ట్ లిస్ట్ ఇంకా చేసుకుంటారు. ఒకవేళ 3F ఆడిషన్కి కాల్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ కొంచెం మీరు సెలెక్ట్ అయినట్టే, అంటే ఒక 50% సెలెక్ట్ అయినట్టే మళ్ళీ ఇంకా షార్ట్ లిస్ట్ తీసుకొని, షార్ట్ లిస్ట్ కూడా ఉండదండి 3F ఆడిషన్కి. మీరు జూమ్ మీటింగ్లో మీకు ఆడిషన్ సైన్ అయ్యి అని ఇంకా క్వశ్చన్స్ అడిగారు అంటే మీకు ఫోన్ వస్తుంది, ఫోన్ చేసి చెప్తారు. ఫోన్ చేసి చెప్పినాక అప్పుడు మీరు 3F ఆడిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నా ఇది ఇవన్నీ నేను చెప్పేవన్నీ నాకు తెలిసిన సమాచారం మేరకు మాత్రమే, నా సొంతంగా నేను చెప్పట్లేదు. చాలా మంది కామెంట్ మీకు ఎలా తెలుసు అది చాలా మంది అడుగుతున్నారు, బట్ నాకు తెలిసిన సమాచారం మాత్రమే, నాకు తెలిసిన వివరాల ద్వారా మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, మీకు జూమ్ మీటింగ్లో అటెండ్ అయితే 3F ఆడిషన్కి కాల్ వస్తుంది భయ్య, కంపల్సరీగా వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని నేను చెప్పరు, సెలెక్ట్ అయితే మాత్రం కంపల్సరీగా ఫోన్ చేసి మీకు చెప్తారు. అండ్ ఇంకొక పర్సన్ ఇద్దరు మాట్లాడుకున్నారండి, ఒక పర్సన్ అంట సెలెక్ట్ అయ్యారంట, ఆడిషన్కి వెళ్ళారంట, లైవ్ తీసేసుకున్నారంట, క్వశ్చన్స్ అడిగారంట, సెలెక్ట్ అయ్యారని చెప్పారంట. కంగ్రెస్తో నేను పెట్టిన వీడియోకి నిన్న వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారండి కామెంట్స్లో. వాళ్ళ కామెంట్స్లో మాట్లాడుకొని ఇద్దరు ఎవరు ఎలా సెలెక్ట్ అయ్యారు, ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అని వాళ్ళిద్దరు మాట్లాడుకుని కంగ్రాట్స్ బ్రో, అండ్ మీరు కూడా సెలెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు కాల్స్ వస్తాయంటే మార్నింగ్ 8 నుండి నైట్ 11 వరకు కాల్స్ వస్తాయని వాళ్ళిద్దరు కామెంట్స్లో చేసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి చెప్తాను, FF కాల్స్ వస్తున్నాయని కొంతమంది, FF 3F కాల్స్ వస్తున్నాయి అని కొంతమంది కూడా కామెంట్ పెట్టారు, వస్తున్నాయి. సో మొత్తానికి ఇది. ఇంకొకటి, ఇంకొక పర్సన్ పెట్టారు, మేడం ఆల్రెడీ నాకు April 16 వైజాగ్లో ఎగ్జామ్ అండ్ ఆడిషన్స్ అయినాయి, మళ్ళీ ఆన్లైన్ ఆడిషన్ ఏంటి మేడం, 3F కాల్స్ కదా రావాల్సింది, కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీకు ఆడిషన్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి 3F వస్తుంది, ఎందుకంటే కరోనా వలన కొన్ని దగ్గర అటెండ్ కాలేని వాళ్ళకి జూమ్ మీటింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తున్నారు. మీకు అక్కడ కూల్గా ఉండొచ్చు, కరోనా అనేది అంతగా లేదు, లేకపోతే అందుకనే మిమ్మల్ని ఆడిషన్స్ పిలవచ్చు, అందువల్ల మీకు ఓకే. మిగతా వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ మిగతా వేరే వేరే చోట్ల కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వలన వాళ్ళకి జూమ్ మీటింగ్ ద్వారా ఆడిషన్స్కి తీసుకొని తర్వాత సెలెక్ట్ చేసుకుని 3F కాల్స్ వస్తాయన్నమాట. సో ఓకేనా బ్రో, మిగతా వాళ్ళకి కూడా మీకు 3F ఆడిషన్కి కాల్స్ రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ అప్డేట్స్, కామెంట్స్ ఎలా ఉన్నాయి, ఆడియన్స్వి ఏంటి అనేది. మీకు ఏమన్నా సమాధానాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను చదివి వినిపిస్తాను, చెప్తాను, మీ డౌట్స్ క్లారిఫై కూడా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎవరు మీలో కోటీశ్వరుల గురించి ప్రతి ఒక్క అప్డేట్ మా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.